ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో అక్రమంగా ఇసుక తరలించడానికి జేపీ కంపెనీ చేసిన ప్రయత్నాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో అడ్డుకున్నారు. తమకు ఇసుక తరలించేందుకు అనుమతి ఉందంటూ గ్రామ సమీపంలో ఉన్న ఏటి నుండి అక్రమంగా ఇసుక తరలించేందుకు ఒక జేసీబీతో పాటు 20 ట్రాక్టర్లతో వచ్చి ఇసుకను తరలించడానికి ప్రయత్నం చేశారు. ఇసుక తరలింపులకు అనుమతి ఉన్నాయా అని వారిని గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ నిలదీయగా వారు అనుమతులు చూపించకుండా హడావిడి చేయడంతో ఇసుక తరలింపును అడ్డగించి ఈ విషయాన్ని సింగరాయకొండ సీఐ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అనుమతి పత్రాలు చూపించవలసిందిగా ఇసుక తరలింపుదారును కోరారు. వారి దగ్గర ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోగా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న ఇసుకను రీచ్ నుండి తరలించడానికి మా గ్రామస్తులు ఎట్టి పరిస్థితులను అంగీకరించమని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రామంలోని భూగర్భ జలాలు అంటడుగుతున్నాయని రాబోయే రోజుల్లో నీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలింపు చేస్తూ చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే తగిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ట్రాక్టర్లు లోడింగ్ చేస్తున్నారు, ఈ విధంగా జేపీ వాళ్ళకి వచ్చిందని నాకు సమాచారం అందింది. మా స్థానికులు నాకు తెలియచెప్పారు. ఏళ్ళు ఉండబట్టిన సంఘటన స్థలానికి వెళ్ళేసరికి అన్ని ట్రాక్టర్లు పెట్టున్నాయి. ఏ విధంగా లోడింగ్ అయిన కొన్ని వాటి అన్నిటికీ అడ్డం పెట్టి కొంతమంది స్థానికులు ట్రాక్టర్ వాళ్ళు ఎవరైతే స్థానికులు వాళ్ళందరూ వచ్చున్నారు. ఏంది విషయం అని నేను ఎంఆర్ఓ గారిని సంబంధిత మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ అవ్వటం జరిగింది. మాకు ఎటువంటి ఆధారాలు మాకు ఇంకా అందలేదండి, దాని సార్లు నాకేమి ఇంకా ఇంటిమేషన్ ఇవ్వలేదన్నారు. తదుపరి నాకేమి ఇవ్వలేనందున మాకు మా ఊర్లో ఇసుక రీచ్లు ఎవరో ఒంగోలు వాళ్ళంట, వాళ్ళు ఎవరో తెలియదు. ఏదో 2025 ఒక కాగితం తీసుకొచ్చి డూప్ కార్యక్రమం ఒకటి చూపించేసి మాకు సేంద్రేజ్ అని చెప్పేసి బండికి 1850 రూపాయలు తీసుకొని బండికి లోడింగ్ కానీ మిషన్లో తీసుకొచ్చి వచ్చారు. మా ఊరోళ్ళంతా ఏకమయ్యి, రైతులు కానీ అందరూ వాళ్ళోళ్ళు కానీ ఏకమయ్యి ఆ పనులను ఆపడం జరిగింది. చెప్ప వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, వాళ్ళ సమక్షంలో పేపర్లు అడిగిన వాళ్ళు లేని చూపించలేకపోయారు. మళ్ళీ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. దాని గురించి క్లారిటీగా మాకు ఒక అవగాహన అనేది రావడానికి కేసు చేసి డిమాండ్ పెట్టడం సీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టిప్పర్ అయితే 25,000 రూపీస్ పైన వేస్తాం ఫస్ట్ అఫెన్స్ కింద, సెకండ్ అఫెన్స్ కింద అయితే 50,000 వేస్తాం, నెక్స్ట్ అయితే ఎఫ్ఐఆర్ చేస్తాం. ఆదిలాబాద్.